హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత అనిల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్ని ఎలా కుర్తాలాగా కుట్టుకోవాలో చూసేద్దామండి సో అయితే ఇక్కడ టూ మీటర్స్ క్లాత్కి నేను టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట తప్పకుండా వాష్ అయితే చేసుకోండి వాష్ చేయకుండా కుట్టుకుంటే నెక్స్ట్ వాష్ అయిన తర్వాత డ్రెస్ కానీ ఏదైనా కానీ అపేరెన్స్ చూడటానికి అస్సలు బాగుండదు సో క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతల మీద ఫోల్డ్ అయితే వేసుకోవాలి ఫోల్డ్ సైడ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండాలి ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న ప్రీవియస్ డ్రెస్ని యూస్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి డైరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే కాదు మన దగ్గర ఉన్న ఆది డ్రెస్తో మనం సింపుల్గా క్విక్గా అయితే కుట్టేసుకోవచ్చు ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్గా ఉన్న ఒక అయితే తీసుకోవాలి యాక్చువల్గా ఒక టాప్ని తీసుకుని దాని ప్రకారంగా మనం కనుక మార్క్ చేసుకుని కుట్టుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న టాప్ ఏదైతే ఉందో అది మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది ఉండదు అందులో ఉన్న మిస్టేక్స్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి అనమాట అది పర్ఫెక్ట్ గా లేకపోతే అందుకే నా దగ్గర ఉన్న ఒక బోటెక్ పంజాబీ డ్రెస్ స్టాప్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను డైరెక్ట్ బాడీ మెజర్మెంట్స్తో కూడా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చండి అది టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా చేసేస్తారు ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓన్గా నేర్చుకుని కుట్టడం కాబట్టి ఏది యూస్ చేసుకుంటే సింపుల్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను నా ఓన్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను పడిన ప్రాబ్లమ్స్ అంటే మనం వీడియో చూస్తాం కానీ చాలా డౌట్స్ వస్తాయి అది ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలియక ఎన్ని వీడియోస్ సెర్చ్ చేస్తామో అక్కడే టైం అయిపోతుంది అనమాట ఉండే కొద్దిపాటి టైంని కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇలా కనుక మనం మార్క్ చేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది అలాగే మనం స్టిచ్ చేసుకున్న టాప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనల్ లుక్ అనేది బాగోకపోతే మనం కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది కదండి అందుకోసం ఇక్కడ తప్పకుండా ఆమ్ హోల్ మెజర్ చేసుకునేటప్పుడు మార్కర్ వీళ్ళని అయితే యూస్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఆమ్ రౌండ్ అనేది ఎక్కడ కూడా తప్పు రాకుండా ఉంటుంది భుజాలు జారకుండా కొన్ని కొన్నిసార్లు ఏమయ్యేది చంక దగ్గర పట్టేసినట్టు ఉండేది అక్కడ ఎలా మనం పెంచుకోవాలి అనేది నాకు అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత ఏం చేయాలి అనిపించిందంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఏదైతే ఉందో దాని మార్కింగ్ అనేది కింద పడిపోతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఈ మార్కర్ వీల్ని అయితే తెచ్చుకున్నాను టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాప్స్లో ఇంకా ఈ మార్కర్ వీల్ని యూస్ చేసుకుని ఆమ్ హోల్ని చక్కగా మనం డ్రా చేసుకుంటే దానిపైన గీసుకుంటూ వెళ్తే కింద మార్క్ అనేది పడుతుంది ఆ మార్క్ పడిన చోట మనం ఇలా చాక్తో లేదంటే డీస్ ముక్క అంటాం కదా దాంతో కనుక గీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను మళ్ళీ అసలు ఎంత వచ్చింది ఆమ్ హోల్ అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట ఇలా యాజ్ ఈస్గా మనకి ఫిట్టింగ్ మెజర్మెంట్ అనేది ప్రీవియస్ టాప్ నుంచి పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఖర్చు ఎంత కావాలో అంత టేప్ని యూజ్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ లేదా రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే వన్ ఇంచ్ కన్నా ఎక్కువ పెట్టారంటే తిత్తులుగా కట్స్ అయితే వస్తాయి లేదంటే సాగ తీసేస్తాం మనకి రాక కూడా ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవడం కుదరాలి అని అంటే తప్పకుండా వన్ ఇంచ్ ఉంటేనే మనకి నీట్గా కట్ అనేది వస్తుంది అనమాట అండ్ కట్స్ కూడా సింపుల్గా అక్కడ మనకి కట్ పాయింట్ ఉంది కదా అక్కడ ఎలా తిరుగుతుంది అనేది ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను స్టార్టింగ్లో అయితే నాకు అక్కడ అంతా తిత్తు తిత్తుగా వచ్చేది డ్రెస్ ఎంత బాగా కుట్టినా కట్స్ దగ్గర అస్సలు వచ్చేది కాదు కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాను అనమాట ఎలా దాన్ని తిప్పాలి అని చెప్పి అంటే కట్ని పర్ఫెక్ట్గా అలా తెచ్చుకోవాలి అనేది సో ఇలా అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి పల్చగా ఉన్న క్లాత్స్కి జార్జెట్ క్లాత్స్కి ఏదైనా కానీ ఈక్వల్గా పెట్టేసుకోండి టాప్ ఎంత లెంత్ ఉంటే లైనింగ్ కూడా అంతే లెంత్ పెట్టుకోండి అప్పుడే లుక్వైజ్గా బాగుంటుంది ఇక్కడ నాకైతే ఫైవ్ ఇంచెస్ డిఫరెన్స్ వచ్చేసింది నేను చెప్పాను కదండీ టూ మీటర్స్ తెచ్చుకోవడం వల్ల చాలా చాలా తక్కువైపోయింది అనమాట క్లాత్ అయితే హ్యాండ్స్కి చాలా వరకు జాయింట్స్ పడిపోయాయి అండ్ అలాగే కిందన ఫైవ్ ఇంచెస్ గ్యాప్ వచ్చినప్పటికీ లుక్ వైజ్గా అంతా బాగోలేదనమాట మళ్ళీ నేను ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తెచ్చి అటాచ్ చేసుకున్నాను ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అలా జరిగిందనమాట లైనింగ్ మాత్రం కొంచెం ఎక్కువే తెచ్చిపెట్టుకోండి మెయిన్ క్లాత్ ఎంత ఉంటే అంత తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఇలాగే జాయింట్స్ పట్టడం లేదంటే ఇలా లెంత్ తగ్గిపోవడం జరుగుతుంది ఇలా మొత్తం మనం మార్క్ చేసుకున్న దాని మీద అంతా కూడా మార్క్ వీలతో కనుక ఇలా చేసుకుంటే కింద కూడా ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకుందామో కింద క్లాత్స్ కూడా అలా గీతలా పడుతుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న దగ్గర మార్క్ చేసుకున్నట్లుగా కటింగ్ చేసుకుంటే మనకి టాప్ క్లాత్ అయితే రెడీ అయిపోతుందండి ఎక్కడ కూడా మనకి మిస్టేక్ అనేది రాదు మన మన ప్రీవియస్ టాప్ మెజర్మెంట్కి తీసుకునేది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వస్తుంది మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయిందంటే మనం దీన్ని సేమ్గా తీసుకెళ్ళి మనం మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్లో కావాలంటే నెక్ దగ్గర పాడ్ షేప్ కానీ ఏదైనా షేప్ ఇచ్చుకోవచ్చు అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ దగ్గర మనం లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో హాఫ్ ఇంచ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మన మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడతాం అనమాట ఆమ్ హోల్ దగ్గర సో ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ ఇంచ్కే మార్క్ చేసుకుని చేస్తాం కాబట్టి ఆ ఉన్న వన్ అండ్ హాఫ్ ఇంచులో హాఫ్ ఇంచ్ని మనం కట్ చేసేసుకుంటే మనకి లోత్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో సో ఇక్కడ నెక్ అనేది ఇంకొకసారి గీసుకుంటే మనకి కింద మార్కింగ్ అనేది పడుతుంది కదా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అంటే కొంచెం ఎక్కువగా తక్కువగా అనేది లేకుండా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి నెక్నైతే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఇలా సపరేట్ చేసుకుని మనం ఆ లోతులనే తీసుకొని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో టైం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తే బయట స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు అండ్ అలాగే స్టిచ్ చేసుకోలేక ఆల్రెడీ టైలరింగ్ రాక ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎవరో యూస్ యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని అయితే చూడండి మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకేం పని లేదా ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు అని అయితే అనుకోవద్దు ఎందుకు అని అంటే చాలా పనులు ఉంటాయి అందరికీ కాకపోతే కొంచెం టైం తీసుకుని ఇలా చేస్తానికి కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది కదా అందుకోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చెప్పాను కదండి బ్యాక్ పార్ట్లో బోట్ నెక్స్ పెట్టుకున్నప్పుడు చిన్న హోల్ లాంటిది డ్రాప్ షేప్ కానీ ట్రయాంగిల్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ డ్రా చేశాను కానీ నాకు ఎందుకో అది చాలా చిన్నగా వచ్చిద్దేమో అని అనిపించి మళ్ళీ ఆ ట్రయాంగిల్ చెప్పి నేను ఒక పాట్ షేప్ లాగా చేస్తాననమాట మళ్ళీ దాన్ని అలా వద్దు అని అనుకున్నాను ఇలా మనకి నచ్చింది ఏదైనా కానీ ఇలా షేప్స్ మనం డ్రా చేసుకుని కుట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది బోట్ నెక్స్ అప్పుడు ఎందుకంటే నెక్ అనేది డీప్గా ఉండదు క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా అక్కడ అలా లేకుండా ఉంటుంది అనమాట అయితే డ్రా చేసుకుని పెట్టుకోండి కుట్టుకునేటప్పుడు మనం తిరగ తీసుకుంటామా లేదంటే నెక్ పీస్ యాడ్ చేసుకుంటామా అన్న దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాదండి మనకి అంటే మనం ఎక్స్పర్ట్స్ అయితే కాదు కదా అందుకోసం సాగిపోయి అలా అయిపోతుంది అనమాట ఇంకా నా దగ్గర ఆ టాప్ పార్ట్ కట్ చేస్తే నాకు దగ్గర లైనింగ్ క్లాత్ మిగిలింది ఇదే ఇందులో నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి అంటే హ్యాండ్ లెంత్ వచ్చినప్పుడు లెవెన్ ఇంచెస్ ఉంటుంది సో స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి టోటల్గా ట్వెల్వ్ ఇంచెస్ అయితే నాకు కావాలి కానీ నా దగ్గర ఉన్న క్లాత్ ఇదే సో నేనేమనుకున్నానంటే ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి అని చెప్పి ఈ పీసెస్ని పక్కన పెట్టుకున్నాను అనమాట ఫోల్డ్ చేసి సో అది స్టిచ్ చేసుకునేటప్పుడు నేను కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటాను అన్నమాట అన్నింటిని కూడా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేసిన ఈ సిల్క్ క్లాత్ని తీసుకుని ఫోల్డ్ చేసుకుంటున్నాను మనకి నెక్ పార్ట్ ఎక్కడుందో అక్కడికి మిడిల్ అంటే మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్లో జాయింట్స్ అయితే పడాయి ఎందుకంటే ఈ వర్క్ అనేది వచ్చి క్లాత్కి మధ్యలో వేయించుకున్నాను సో అదొక మిస్టేక్ చేశాను నేను యాక్చువల్గా అలా మధ్యలోకి వేసుకోకూడదు అని ఈ కటింగ్ అయ్యేటప్పుడే తెలిసింది ఎడ్జ్లో చివరిలో వేసుకుంటే మనకి క్లాత్ అనేది అలా జాయింట్స్ పడదు అని ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా ఉన్నదానిలోనే అడ్జస్ట్ చేసుకుని కుట్టేయాలి వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి ఈ క్లాత్లో ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ ఉందో అక్కడ మిడిల్లోకి ఒక ఫోల్డ్ వేసేసి లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్న దాన్ని ప్లేస్ చేసి పిన్స్ తో సెక్యూర్ అయితే ఖచ్చితంగా చేసుకోండి పిన్స్ పెట్టుకోకుండా కట్ చేస్తే మాత్రం ఎగుడిది కూడా అయిపోతుంది అనమాట కదిలిపోతుంది కదా సిల్క్ క్లాత్ అందుకోసం పిన్స్ తో కనుక మనం సెక్యూర్ చేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది మనకి కటింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా ప్లేస్ చేసి మీరు ఫ్రంట్ లోతు తీసుకున్న దాన్ని మాత్రమే ఫ్రంట్ పార్ట్లో పెట్టి కట్ చేసుకోండి మళ్ళీ మార్క్ చేసుకుండా ఎక్కడో చోట డీస్ ముక్కతో ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి మీరు నోట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది లేదంటే మనం ఆల్రెడీ బ్యాక్ని ఎక్కి పార్ట్ షేప్ గీసాం కాబట్టి అలా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇలా క్లాత్ ఎక్కడ కూడా కదలకుండా పైనుంచి కింద వరకు కూడా ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ వచ్చేసి కట్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది చక్కగా బాగా వస్తుంది అనమాట ఖచ్చితంగా పిన్స్ ఇలా పెట్టుకుని మాత్రమే మనం మెయిన్ పార్ట్ని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా టాప్ పార్ట్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇంకా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది జరిగిపోతుంది కదా తగ్గితే బాగోదు కొంచెం ఎక్స్ట్రా వచ్చినా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన టూ పీసెస్ని జాయిన్ చేసి నేను బ్యాక్ పార్ట్ని అయితే కుట్టానండి ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చిన క్లాత్నే ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్గా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి కానీ మీకు చూపించాను కదా నా దగ్గర లైనింగ్ క్లాత్ అనేది చాలా చిన్నగా వచ్చింది అందుకోసమే ఇక్కడ నేను డైరెక్ట్గా హ్యాండ్ లెంత్ ట్వెల్వ్కి పెట్టేసుకుని మొత్తం కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అనేది నాకు ఎప్పుడూ ఐడియా ఉంటుంది రెగ్యులర్గా నాది నేను కట్ చేసుకుంటాను కాబట్టి హ్యాండ్ లెంత్ వచ్చినప్పుడు ట్వెల్వ్ అండి హ్యాండ్ డౌన్ కోసం అయితే ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి మన చెస్ట్ మెజర్మెంట్ని బట్టే మనం హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది పట్టేయకుండా వస్తుంది ఇక్కడ ఆమ్ హోల్ లూజు నైన్ ఇంచెస్ అని చెప్పాను కదండి నైన్ ఇంచెస్ని చేసుకోవాలి ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుని డ్రా చేసుకుని అక్కడ నుంచి చిన్న చిన్నగా కిందకి మనం హ్యాండ్ రౌండ్ అనేది ఇచ్చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఒక్కసారి మార్క్ చేసుకున్న తర్వాత నైన్ ఇంచెస్ వచ్చిందా లేదో కూడా చూసుకోండి నైన్ ఇంచెస్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదండీ టాప్ పార్ట్ అక్కడ ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో హ్యాండ్ కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను ఇంకా హ్యాండ్ లూజ్ అయ్యేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇలా మొత్తం కూడా మార్క్ చేసుకుని హ్యాండ్స్ని కూడా నేను కట్ చేసుకున్నాను ఒక హ్యాండ్ కట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అదే హ్యాండ్ని యూస్ చేసుకుంటూ సెకండ్ హ్యాండ్ని కూడా కట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం కట్ తీసుకోవడానికి ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి కుదరదండి సో సింగిల్ హ్యాండ్ ని కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ కట్ చేసిన అదే హ్యాండ్ పీస్ని ప్లేస్ చేసుకుని మనం సెకండ్ హ్యాండ్ని కూడా కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోతుందండి అసలు మనకి జస్ట్ వన్ అవర్ పడుతుందేమో అంతే ఇలా టాప్ కట్ చేసుకుని కుట్టేసుకుంటే మనం శుభ్రంగా వన్ అవర్లో మన టాప్ అయితే మనం కుట్టుకోవచ్చు సో కుట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎక్కడ కూడా తిత్తుల్లాగా రాకుండా అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా వస్తుంది చాలా బాగా వస్తుంది మనకి మనమే కుట్టేసుకుంటే టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి కదా ఇక్కడ ఏంటి అని అంటే ఇంత టైం ఎవరికి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు సో ఉన్న సిచ్యువేషన్సే మనకు నేర్పిస్తాయి మనం ఏం చేయాలన్నా మన సిచ్యుయేషనే అక్కడ డిమాండ్ చేస్తుంది అనమాట సో అందరం కూడా టైం అంటే టైం ఉండి కొంతమంది చేస్తారు టైం లేక కూడా నాలా కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక పని చేస్తున్నామంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది కొన్నిసార్లు ప్యాషన్తో చేస్తాము కొన్నిసార్లు నీడీ ఉండి చేస్తాము మనకు అవసరమై చేస్తాము ఇలా చాలా చాలా పాయింట్స్ ఉంటాయి సో ఇక్కడ నా దగ్గర మిగిలిన లైనింగ్ పీస్ని ఎలా నేను అటాచ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాతో ఆ పీసెస్ అన్ని కూడా ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా మళ్ళీ అటాచ్ చేసుకుని రెండు హ్యాండ్స్కి సరిపోయే విధంగా నేను అయితే లైనింగ్ ని కూడా రెడీ చేసుకుంటారన్నమాట మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది అయితే వేస్ట్ అవ్వదు కాకపోతే ఏంటంటే లైనింగ్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే చాలా బాగుండేది ఎక్కడ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి జాయింట్స్ పడకుండా ఉండేది అని నాకు అనిపించింది ఏదైనా కానీ ఒక్కొక్క మిస్టేక్ జరుగుతుంటే దాని నుంచి మనం నేర్చుకుని అది బాగా గుర్తుపెట్టుకుంటాం కదా అలాగే జరుగుతూ వస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే లైనింగ్ టాప్ అసలు మెటీరియల్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది కదా అన్న దృష్టితో నేను తీసుకున్నాను కాకపోతే ఇలా తగ్గిందనమాట ఇలా తీసుకునేటప్పుడు మీరు కూడా ఎక్స్ట్రాగా ఉండేలా తీసుకోండి ఎక్కువ జాయింట్స్ పడకుండా ఉంటాయి ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఫైనల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను చిన్న సో బోట్ నెక్ కదండి ఈ బోట్ నెక్కి చిన్నగా నేను పింక్ కలర్ క్లాత్ పైపింగ్ కూడా చేసుకున్నాను నెక్కి ఇలా అయితే వచ్చింది ఫైనల్ లుక్ కొంచెం అక్కడక్కడ చెప్పాను కదండి హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయి లైనింగ్లో అని చెప్పి ఫైనల్ లుక్ అయితే ఇదేనండి టాప్ అయితే చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇలా జార్జెస్ క్లాత్ పైకి కంప్యూటర్ వర్క్ అంటే హ్యాండ్ వర్క్ బాగుంటుందేమో కానీ ఈ వర్క్ అయితే చాలా చాలా బాగుంది సో ఇలాంటి వర్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు హాఫ్ పట్టు క్లాత్ని అయితే తీసుకుని వేయించుకోండి ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ డిజైనే కాకపోతే నేను ఇలా కుర్తా పైకి వేయించుకున్నాను సో వర్క్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కుదిరితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్